నమస్తే. ఇవాల్టి మన ఇండియన్ పొలిటికల్ లీగ్ ఐపీఎల్ విత్ స్వప్న లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారితో. ఆయన ప్రత్యక్షంగా బరిలో ఉన్నా లేకపోయినా హీ రిమైన్స్ టు బీ అ లీడర్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ పాలిటీషియన్స్ వరల్డ్ వైడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక రాజకీయాలకే ఒక కొత్త రంగుని, ఒక కొత్త ఆలోచనని తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇవాళ ప్రస్తుతం ఏం చేస్తున్నారో వారు, ఆ అంశంపై ఇవాళ ఐపీఎల్. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రస్తుతం ఏం చేస్తున్నారని ఆబ్వియస్ క్వశ్చన్తో మొదలు పెడుతున్నాం, బికాజ్ మీరు ఫౌండేషన్ చూసుకుంటున్నారన్న విషయం అందరికీ తెలుసు, ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు. వెరీ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ. నేను అలా అనుకోవట్లేదు, ఎందుకంటే ఇవన్నీ వాహనాలు, మనం వెళ్ళవలసిన గమ్యం చాలా స్పష్టంగా ఉంది, దారి స్పష్టంగా ఉంది. కాకపోతే సైకిల్ వాడతామా, కారు వాడతామా, బస్సులో వెళ్తామా, రైల్లో వెళ్తామా, ఇవన్నీ కూడా సందర్భాన్ని బట్టి. కాబట్టి రాజకీయ పార్టీయా లేకపోతే ఒక స్వచ్ఛంద సంస్థ, పౌర సమాజ ఉద్యమం, ఇవన్నీ కూడా మనం చాలా ఎక్కువగా దీనికి ఆలోచిస్తున్నాం. రాజకీయం పవిత్రమని ఎప్పుడు మొట్టమొదటి చెప్తూ ఉన్నాను, ఇప్పటికీ చెప్తున్నాను. మనం అధికారంలో ఉంటే పవిత్రం, బయట ఉంటే అపవిత్రం అనేది చాలా మూర్ఖమైన వాదన. కానీ ఇవాళన్న పరిస్థితుల్లో లోక్సత్తా తీరు రాజకీయం. ఒక పక్కన నిజాయితీగా ఉండాలి, రెండు పక్కన హేతుబద్ధంగా ఉండాలి. ఏదో ఒకటైతే పర్లేదు, రెండూ కావాలని చెప్పంటే ఇంకా టైం పడుతుంది సమాజానికి, దానికి నిరాశపడాల్సిన అవసరం లేదు, క్రమక్రమంగా జరుగుతుంది. ఈలోగా ఈ దేశంలో తీసుకోవాల్సిన మార్పులు చాలా ఉన్నాయి. తొలి నుంచి ఈ లోక్సత్తా ఆఫీస్, ఎఫ్టీఆర్ ఆఫీస్ కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. రాజకీయ పార్టీ పెట్టకుండా 10 ఏళ్ళు పనిచేశాను, అప్పుడు మనం చాలాసార్లు కలిసి ఆ రోజుల్లో. అవును సార్. కాబట్టి రాజకీయ పార్టీ కోసం లోక్సత్తా లేదు, దేశంలో మౌలిక మార్పుల కోసం ఉంది. దానికి రాజకీయంలో ఎన్నికలని చెప్పన్నవే ఒక మార్గంగా ప్రస్తుతం మనకి గోచరించకపోతే ఇతర మార్గాల్లో ఏ రకంగా అయితే పూర్వం దేశంలో చాలా మార్పులు సాధించామో ఇప్పుడు అలాగే సాధించడం కోసం పోరాటం జరుగుతున్నది, జరుగుతుంది. సార్, రాజకీయాలు మీకు సూట్ కాలేదా, మీరు రాజకీయాలు సూట్ కాలేదా, ఎప్పుడైనా మీరు ఏదైనా చూసే వాళ్ళ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. మీ దృష్టికోణం ఎలా ఉంది సార్, అంటే బికాజ్ అంటే మనం మన పంధాన్ని ఎప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా ఎప్పుడు ఆలోచించను, చారిత్రక దృక్పథంతో ఆలోచిస్తాను. రాజకీయ పార్టీ పెట్టమని చాలామంది నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, లేకపోతే సూచించారు. ఆ సలహాలు నేను పక్కన పెట్టాను 10 ఏళ్ల పాటు, ఎందుకంటే రాజకీయం తప్పు అని కాదు, ఇలాంటి రాజకీయం ఈ దేశంలో అంత తేలిగ్గా నెగ్గదని నాకు తెలుసు. మన ఎన్నికల వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థ వేరేదైనట్టయితే, ఈ దామాష పద్ధతి ఎన్నికైనట్టయితే అసలు దేశం తీరు ఇంకో రకంగా ఉంటుంది. మన ఎన్నికల వ్యవస్థలో అమెరికా లాంటి దేశంలో, బ్రిటన్ లాంటి దేశంలోనే కష్టంగా ఉంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం దృష్టిలో నిజంగా ఏ రకంగానే పనికిరాని అభ్యర్థి, కానీ ఇంక మూడో వాడు వచ్చే అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే ఏదో రూపంలో ఆ పార్టీలో ఆయనకు ఒక స్థానం వచ్చిన తర్వాత ప్రధాన పార్టీలు రెండుకే మధ్య పోటీ ఉంటుంది. కాబట్టి అలాంటి ఎన్నికల వ్యవస్థను మన దేశంలో మరింత కష్టం నాకు తెలుసు. కాబట్టి అయినా కూడా రాజకీయ పార్టీకి ఎందుకు పెట్టామో అని చెప్పంటే 10-15% ఉన్న ఈ దేశంలో మార్పును కోరి దానికోసం నిశ్చయంగా మళ్ళీ మళ్ళీ ఓటేసే వాళ్ళు ఉంటారని నేను నమ్మాను. అనుభవం ఏం పాఠం నేర్పిందంటే ఇంకా ఆ సమయం కూడా రాలేదని చెప్పాను. కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నగరాల్లో, కొన్ని చోట్ల అలా ఉండొచ్చు, కానీ 10-15% కూడా మద్దతు ఉండొచ్చు. మద్దతు వేరు, ఓటు వేరు. ఓటుగా మద్దతు మారడం అన్నది ఇంకా టైం పడుతుందని అర్థమైంది. కాబట్టి ప్రస్తుతం ఈ ప్రత్యక్ష రాజకీయాలు అవసరం లేదని భావించాను. చాలా కష్టతరం అయి ఉంటుంది కదా, అంటే ఆ నిర్ణయం ప్రత్యక్ష రాజకీయాలు వద్దని. ఏదైనా కూడా హేతుబద్ధం మనకి రెండో ఎప్పుడు కూడా స్వప్న సాక్ష్యాలు, రెండు తర్కం. నేను జీవితంలో ఇంతవరకు ఏం మాట్లాడినా, ఏం ఆలోచించినా, ఏం చేసినా కూడా సాక్ష్యాలు తర్కం తప్ప మూడోది నేను పట్టించుకోవాలి. కాబట్టి సాక్ష్యాలు కనుక 15% ఓటు వస్తుంది, 10% ఓటు వస్తుంది, ఆ ఓటును చూపెట్టి దేశంలో మాత్రం వేగవంతం చేయొచ్చు అంటే ఖచ్చితంగా తర్కం అటు వెళ్ళమని చెప్తుంది. 1-2% ఓటు వస్తున్నది, ఈ ఓటు చాలటం లేదు, ప్రతిసారి కూడా వేలాది మంది పాపం దీనికోసం పోరాడి నిరాశపడి మళ్ళీ వాళ్ళకు ఉత్సాహం పెంచుకోవడం కోసం సిద్ధం తప్పవుతుంది చెప్పినట్టయితే, ఈ రూపం బదులు ఇంకో వాహనం అయినట్టయితే ఇంకా వేగంగా వెళ్ళచ్చు అని చేత దీనిలో పెద్ద ఇదే మన వ్యక్తిగతంగా, ఇదేదో మనం మన పదవుల కోసమో లేకపోతే మన ప్రభ కోసమో అన్నట్టయితే అసలు ఆ పద్ధతి వేరు. దేశంలో మార్పు కోసం అన్నప్పుడు ఎవరు మార్పును తీసుకొస్తారన్న దానికంటే ఏ మార్పు వస్తారనేది ముఖ్యం అనుకున్నప్పుడు ఇవన్నీ నా దృష్టిలో చాలా స్వల్పమైన అంశాలు. అందుకని ఏనాడు కూడా వీటికి పెద్దగా ప్రాధాన్యత, రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నోరు తెరిచి నాకు ఓటేయండి కానీ లేకపోతే లోక్సత్తా పార్టీ కూడా నేను చెప్పరా అని చేత ఇదేదో ఏదో రకంగా పోటీలో నగ్గాలన్నది కాదు నా తత్వం. ఈ దేశాన్ని మార్చాలన్న తత్వం మనం, కాబట్టి ఇంకోటి మార్చితే సంతోషం, ఏదో రకంగా మారాలన్న తత్వం. అవలీలుగా చెప్తున్న ఈ స్టాటిస్టిక్స్ కావచ్చు, వాస్తవాలు కావచ్చు, ఇది పాలించే వాళ్ళకి తెలియక పక్కన పెట్టారా, అది నిర్లక్ష్యమా, నిర్లిప్త?
కొంత తెలియదు, రెండు తెలిసిన పట్టదు. ఉదాహరణకి అంటే పాలించేవాళ్లే కాదు, పౌర సమాజంలో కూడా మన చర్చ చాలా రసహీనమైనటువంటిది, చాలా పేలవమైన చర్చ. అంటే ఇట్స్ నాట్ హిట్టింగ్ అస్ హార్డ్ ఇనఫ్. అది రెండు అసలు వాస్తవాలు కూడా తెలియవు మనకి, మనకి అవగాహన లేదు. అంకెల మీద మనకి అసలు అంకెలంటే చాలా ఊరికి అలా యథాలాపంగా వాడేస్తాం.